Hello everyone, welcome to my guru. Today we are going to discuss about how to do interpolation. So interpolation chesi manam values anedi ela teeskovali enti ane chuddamandi. For example, nenu oka value consider chesukoni aa value degra manaki kavalsina values book lo unchi ante some data books lo unchi ela teeskovali enti ane chuddamu. So heat transfer data book undi kada manandar degra, so danlo nunchi manam oka value teeskuntunnamu, adi kuda properties of air degra film temperature anedi 85 degrees anukondi. ఆ వాల్యూస్ దగ్గర మనకు కావాల్సిన ఆ ప్రాపర్టీస్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఈ డేటా బుక్ యూజ్ చేసుకొని మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ 85 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో అయితే ఇక్కడ వాల్యూస్ అనేవి 80 ఉంది, 90 ఉంది, ఇన్ బిట్వీన్ 85 లేదు. సో 85 లేదు కాబట్టి మనం ఇక్కడ ఇంటర్పోలేషన్ చేసి వాల్యూస్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడైతే మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి కదా, దీనిలో ఒక వాల్యూ తీసుకొని దానికి ఇంటర్పోలేషన్ ఎలా చేయాలో చెప్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ డెఫిసివిటీ ఆల్ఫా వాల్యూ తీసుకుందాం. 80 దగ్గర ఒక వాల్యూ ఉంది, 90 దగ్గర ఒక వాల్యూ ఉంది, రెండు నోట్ చేసుకుందాం. సో మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇంత వాల్యూ, 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇంత వాల్యూ ఉంది, కానీ మనకు కావాల్సింది 85 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాల్యూ అనేది కావాలి. సో 85 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంత ఉందో అనోన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంటర్పోలేషన్ అనేది చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో సింపుల్గా మీకు గుర్తుండాలి అంటే కనుక మనం ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటాం. సో గ్రాఫ్ అనే కాదు, యాక్చువల్గా మనకి కావాల్సిన ఇంటర్పోలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంటంటే కనుక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అనేది పెద్దగా అందరికీ గుర్తుండదు కదండి, సో అందుకని ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవ్వండి. సో ఒక గ్రాఫ్ తీసుకొని ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏమో ఆల్ఫా వాల్యూ తీసుకుందాం, వై యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్స్ అనేవి తీసుకుందాం. సో ఫస్ట్ ఇది 80 డిగ్రీ సెంటిగ్రేడు, అలానే 85 90. సో మనకి 80 దగ్గర ఒక వాల్యూ ఉంది, సో అంటే ఇంత వాల్యూ వచ్చింది కదా, 30.194 × 10⁻⁶. సో 85 దగ్గర తెలియదు మనకి, ఇది అన్నోన్ వాల్యూ. 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా మనకు ఒక వాల్యూ తెలుసు, ఎంత, 31.889 × 10⁻⁶. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టెంపరేచర్స్ 90 - 80 బై ఓవరాల్గా ఇదే మన వై యాక్సిస్ మీద ఉన్న వాటిని డిఫరెన్స్ చేసుకుంటున్నాం. 85 - 80 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది అంటే x2 - x1. x2 అంటే 90 దగ్గర ఏదైతే వాల్యూ ఉందో, ఈ హయ్యర్ వాల్యూ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకుంటాం, మైనస్ లోవర్ వాల్యూ దగ్గర ఉన్న వాల్యూ మైనస్ 30 బై మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూ అనేది తెలియదు కదా ఎక్స్. సో ఎక్స్ మైనస్ లోవర్ వాల్యూ అంటే x1. సో ఇక్కడ వచ్చిన వాల్యూని కింద వస్తుంది. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫర్దర్గా మనకి కావాల్సిన ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇంటర్పోలేషన్ అనేది ఇలా చేసుకొని మన వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇది మాకు కష్టంగా ఉంది క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అంటే కనుక బై యూజింగ్ క్యాల్సి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. సో క్యాల్సిలో డైరెక్ట్గా ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్షన్ దానిలో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వన్ స్టెప్లో ఆన్సర్ అనేది వచ్చింది, ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. సో అయితే మనకి ఇంటర్పోలేషన్ అనేది ఎక్కువ వాల్యూస్ డిఫరెన్స్ అంటే వేరియేషన్ ఎక్కువ ఉంటే కనుక చెయ్యాలి. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఓన్లీ 10 డిఫరెన్సే ఉంది. ఇంత 10 డిఫరెన్స్, 5 డిఫరెన్స్ ఉంటే కనుక ఇంటర్పోలేషన్ అవసరం లేదు. జస్ట్ యావరేజ్ చేసేసి ఆ వాల్యూస్ తీసుకోండి, కొంచెం అలానే వస్తాయి. కాకపోతే 2 డిజిట్స్ అలాగ డిఫరెన్స్ వచ్చింది కానీ కొంచెం ఇంచుమించు అలానే వస్తాయి. ఇలా కాకుండా వేరియేషన్ ఎక్కువ ఉంటే కనుక ఇంటర్పోలేషన్ చేయాల్సిందే, లేకపోతే రీడింగ్స్ అనేవి రాంగ్ వస్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.